టు హరికతలు ఏంటి రెయిన్ ఎఫెక్ట్ అనుకుంటున్నారా సో ఇంత మంచి వెదర్ ఇలా వర్షం ఇంత బాగుంది అంటే మనం ఎక్కడ ఉన్నాము బెంగళూరు సో నేను కృష్ణాష్టమి ఎపిసోడ్ షూట్ చేయడానికి బెంగళూరు వచ్చాను బెంగళూరు ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా మా అత్తయ్య గారి ఇంట్లో కృష్ణాష్టమి మామూలుగా అవ్వదండి చాలా 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 అద్భుతంగా అవుతుంది వేరే లెవెల్ లో అవుతుంది వంటలు గాని పూజలు గాని ప్రసాదాలు గాని డెకరేషన్లు గాని అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ నా భూతో నా భవిష్యత్ అందుకే ఈ పండగ నేను ఒక్కదాన్నే కాదు మీరు కూడా చూస్తే బాగుంటుంది అని నాకు ఒక ఆలోచన వచ్చింది అందుకే నేను ఇక్కడికి వచ్చేసాను సో ముందుగా ఈ ఎంట్రీ ఇల్లు చూసినప్పుడే మీకు అర్థమై ఉంటుంది మా అత్తగారి ఇల్లు ఒక తోటలా ఉంటుంది తెలుసా అందంగా మంచిగా చెట్లు నేను మీకు చూపిస్తాను అంటే నేను ఏమనుకున్నానంటే హోమ్ టూర్ కాకుండా లెట్స్ డు సమ్ గార్డెన్ టూర్ యా सो मंची गार्डन उड़ मंची मंची चेट्लुन्नाई यू कैन सी इधी पनस चेट्टु सो जस्ट अला अला अक्कड़ आ पनस चेट्टु की चूडंडी एंता पेद्दा पनस चेट्टु पनस कायलु चक्कगा अला अला कोसुकुनी మంచిగా సాంబార్ పెట్టుకోవచ్చు పండు తినచ్చు చాలా బాగుంటుంది ఇది ఒకటే కాదు మామిడి చెట్టు ఉసిరి చెట్టు కరివేపాకు పారిజాతం ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి నేను వన్ బై వన్ మీకు అన్ని చూపిస్తా ఫస్ట్ అయితే మాత్రం లోపలికి రండి కమ్ 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 ఇక్కడ కూర్చోడానికి ఎంత హాయిగా ఉంటుందంటే సాయంత్రాల అలా ఒక టీ పట్టుకుని రెండు పకోడాలు అవి వేసుకుని కూర్చుని గంటలు గంటలు మాట్లాడుకుంటే అద్భుతంగా ఉంటుందండి నిజం గార్డెన్ టూర్ యే ఓకే యు కెన్ సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్ చూడండి సో ఇది కరివేపాకు చెట్టు నేను చెప్పాను కదా మా మామయ్య గారేమో అప్పుడప్పుడు చెట్లు అంటే ఏదన్నా ఎక్కువ కొమ్మలు పెరిగిపోతే పీకడం అంటే కొంచెం అడ్డుపడుతున్నప్పుడు కట్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు మా అత్తయ్య గారికి ఏమో అస్సలు నచ్చదు అలా ఏదన్నా ఒక చిన్న కొమ్మ కట్ చేసినా కూడా ఇంట్లో పెద్ద యుద్ధం జరిగేది అలాంటప్పుడు వాళ్ళిద్దరికి ఒక చిన్న గొడవ జరుగుతుంది భలే ఉంటుంది చూడడానికి ఫన్నీ ఫన్నీగా చూడండి తమలపాకు చెట్టు భోంచేసిన తర్వాత ఇలా వెనక్కి వచ్చి నాలుగు తమలపాకులు పీక్కుని అలా ఓ మై గాడ్ మా అత్త చూసారంటే తిడతారు చూడకముందే మనం వెళ్ళిపోదాం సో ఇది పారిజాతం చెట్టు ఇది మామిడి చెట్టు ఒకవేళ కనుక మేము ఎప్పుడైనా సమ్మర్కి అట్లా ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే ఈ చెట్టు ఎక్కి ఆ పైదాకా వెళ్ళి మామిడి పళ్ళు కోసి తీసుకొస్తామన్నమాట మామిడి పళ్ళు అంటే మీరేదో అనుకునేవారు 500 మామిడి పళ్ళు బుట్టలు బుట్టలు మామిడి పళ్ళు మేమే కోసి అసలు మొత్తం ఉన్న వాళ్ళందరికీ అలా పంచేసేవాళ్ళం ఆ చెట్టెక్కి మామిడి పళ్ళు కోస్తున్నప్పుడు ఎంత మజా వచ్చేదో ఇన్ఫ్యాక్ట్ మామిడి పళ్ళు ఎంత రుచిగా ఉండేవి తెలుసా అండి ఈ బెంగళూరు వర్షాలు ఏమిటో ఎప్పుడు వర్షాలు వర్షాలు ఇది మందారం మీ అందరికీ తెలుసు ఎంత పెద్ద ఉసిరి చెట్టో ఉసిరికాయలు కనిపిస్తున్నాయా మీకు నాకు అందుకోవడానికి ఏది అందుబాటులో లేదు సో ఇది జీలకర్ర మామిడి చెట్టు సో ఇదంతా స్వయాన మా అత్తగారు మామగారు కలిసి పెంచుకున్న మొక్కలు ఈరోజు పండగ ఊరికే చెట్లు చేమలు పుట్టలు అని తిరుగుతూ ఉంటే సరిపోదు కాస్త పూజలు అవి చెయ్యాలి రండి 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 ఇది మా పూజ గది సో ఈ అందమైన పూజ గది గురించి ఒక మంచి సీక్రెట్ చెప్దామని ఇక్కడికి వచ్చా నేను సీక్రెట్ ఏంటంటే సీక్రెట్ అని కాదు బట్ సీక్రెటే నేను పెళ్ళికి ముందు కొంతమంది ఫ్రెండ్స్తో ఇక్కడికి వచ్చానన్నమాట ఇంటికి సో అప్పుడు మా అత్తయ్య మావయ్య అందరూ అమెరికాలో ఉన్నారు సో సరదాగా ఇల్లంతా కొంచెం క్లీన్ చేసుకుందాము కలిసి వంట చేసుకుందాము అందరూ అని సరదాగా ఇల్లు క్లీన్ చేస్తూ చేస్తూ దేవుడి ఇంట్లో కొంచెం దీపం పెట్టేసేయి అన్నారు మా వారు అదే దీపు అయితే ఎందుకు నన్ను పెట్టమంటున్నాడు అని అనుకున్నాను బట్ సర్లే దీపమే కదా అని పెట్టా అంతే తర్వాత నువ్వు దేవుడిలో దీపం పెట్టావు నువ్వే ఈ ఇంటికి కోడలుగా వస్తావు అని పెద్ద డైలాగ్ చెప్పాడు అప్పుడు నాకు అర్థం కాలేదు దాని వెనక ఇంత పెద్ద స్కెచ్ ఉందని కానీ ఇప్పుడు అదే నిజమైంది సో మిరాకల్స్ డూ హ్యాపెన్ ఇన్ లైఫ్ కదా సో ఆ రోజు నాకు నిజంగా తెలీదు దట్ ఐ బిలాంగ్ హియర్ అని సో అదే ఈ దేవుడి రూమ్కి సంబంధించిన సీక్రెట్ కెమెరా వెనక మా అత్తగారు ఉన్నారు ఇంకెక్కువ
తాకవద్దు ఓకేనా దండం పెట్టుకోండి టంటడాయ్ ఆహాహాహా ఎన్ని వంటలు నేను ఆల్రెడీ చెప్పాను కదా కృష్ణాష్టమి అంటే మా అత్తగారింట్లో మామూలుగా ఉండదు అని ఇన్ని వంటలు ఇక్కడ ఆల్రెడీ చేసింది సాలదని మళ్ళీ ఇక్కడ వంటలు చేస్తున్నారు ఎందుకంటే ఇన్ని వంటలు వై తినడానికి కృష్ణ తినడానికి ఓ కృష్ణుడు తినడానికి మనం తినడానికి కాదు సో మా అత్తయ్య అందంగా వంటలు చేస్తారు అందంగా ఇంటి నుంచుకుంటారు అందంగా పాటలు పాడతారు అందంగా అందరినీ చూసుకుంటారు అందంగా ఉంటారు కూడా సో ఇంతకీ ఈరోజు మీరు ఉపవాసం కదా ఎందుకు ఉపవాసం కన్నడలో చెప్తాను నేను తెలుగులో చెప్తాను ఓకే చెప్పండి కన్నడలోనే కృష్ణాష్టమి అందరే ಉಪವಾಸ ಮಾಡುವಂಥದ್ದು ಅಂತ ಉಪವಾಸ ಅಂತಂದರೆ ಪರಮಾತ್ಮನ ಸ್ಮರಣೆ ಮಾಡುವಂಥದ್ದು ಅಂತ ಉಪರಿ ಅಂತಂದರೆ ಮೇಲೆ ಕೂತಂತಹ ಪರಮಾತ್ಮನನ್ನು ಉಪವಾಸ ಮಾಡಿಕೊಂಡು ಪರಮಾತ್ಮನ ಭಜನೆ ಮಾಡಿ ನೀಟಾಗಿ ಆಮೇಲೆ ಅವನಿಗೆ ಅರ್ಗೆ ಬಿಡೋದು ಇಪ್ಪ ಅವ್ರು ಚಪ್ಪಿಂದು ನೇನು ಸಿಂಪಲ್ಗೆ ಚೆಪ್ತಾನು ಉಪವಾಸ ಅಂತ ಮನಮು ಜನರಲ್ಗಾ ಉಪವಾಸ ಉಂಟಾಮು ಎಂದು ಉಂಟಾಮ ಅನ್ನೋದು ಚಾಲಾ ಮಂದಿಗೆ ತಿಳಿದು ಎಂದುಕಂತೆ ಮನಂ ತಿನೇಸಾಮ ಅನ್ಕೊಂಡಿ ಆಯಾಸಂ ವಸ್ತುಂದಿ ನಿದ್ರ ವಸ್ತುಂದಿ ತರ್ವಾತ ಮನಂ ವಾಶ್ರೂಮ್ಸ್ ಕವಿ ವೆಳ್ಳಾಲ್ಸಿ ವಸ್ತುಂದಿ ಸೋ ಕಾಬಟ್ಟಿ ದೇವುಣ್ಣಿ ಧ್ಯಾನಿಸಿದಾನಿಕಿ ಇವನ್ನಿ ವೇರೆ ವೇರೆವನ್ನಿ ಕೂಡ ಡಿಸ್ಟರ್ಬೆನ್ಸ್ ಕಾಬಟ್ಟಿ ಅವನ್ನಿ ಒದ್ದನಿ ಮನಂ ಆ ರೋಜು ಕೇವಲಂ ದೈವ ಧ್ಯಾನಲ್ಲೋ ಉಂಡಾಲಿ ಕಾಬಟ್ಟಿ ಉಪವಾಸಂ ಚೇಸ್ತಾಂ ಸೋ ರಾತ್ರಿ ಕೃಷ್ಣುಡಿಕಿ ನೈವೇದ್ಯಂ ಪೆಟ್ಟಿ ತರ್ವಾತ ಇವನ್ನೀ ತಿಂತಾಂ కృష్ణుణ్ణి చక్కగా ధ్యానించుకుంటూ ప్రతి ఇంట్లో కృష్ణాష్టమి చేసుకుంటూ హాయిగా అందరూ కలిసికట్టుగా ఒక పండగ చేసుకుంటే ఎంత బాగుంటుంది చూడండి పండగ కారణంతో మేము కూడా ఇవాళ బెంగళూరు వచ్చాం కృష్ణాష్టమి చేసుకోవడానికి సో మేము వచ్చాం కాబట్టి వీళ్ళందరికీ కూడా ఆనందం మా వాళ్ళకి డౌట్ నిన్ను ఎలా భరిస్తున్నారు మీ ఇంట్లో వాళ్ళందరూ అని అమ్మ నాన్నకు అలవాటు మీ ఇంటికి నేను వచ్చిన తర్వాత ఎప్పుడన్నా అనిపించిందా ఈ అమ్మాయి ఏంటి మాట్లాడుతూనే ఉంటుంది అని ఇలా నమ్మమనే సరస్వతి ఇది కూసు ఓ హాగాగి ಹಾಗಿರುವಂತಹ ಒಂದು ಕೂಸನ್ನು ಕೃಷ್ಣ ಕಳಿಸಿದಾನೆ ಅನ್ನೋದೇ ಒಂದು ಖುಷಿ ನನಗೆ ಓ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ನಿಜಂಗಾನೇ ಸ್ವೀಟ್ ಸ್ವೀಟರ್ ಸ್ವೀಟೆಸ್ಟ್ ಮಾತಯ್ಯ ಇಪ್ಪುಡು ಆಲ್ಮೋಸ್ಟ್ ಚಾಲಾ ವಂಟಲು ಅಯಿಪೋಯಾಯಿ ಬಾಗುತು ಉಂಡಕುಂಡ ಕೊಂಚಂ ಅವರಿಗೆ ಸಹಾಯಂ ಚೇಸ್ತೇ ಬಾಗುಂಟುಂದು ಕಾಬಟ್ಟಿ ನೇನು ಕೂಡ ಮೀಕು ಹೆಲ್ಪ್ ಚೇಸ್ತಾನೆ ಅಂಡಿ ಓಕೆ ఇదిగో భూమి ఇక్కడ చూసావా రవ ఉండ ఎలా కట్టాలో చూడు చూడు ఇదిగో ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇలా 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 కట్టాలి అప్పుడు ఇలా అవుద్ది ఎలా కట్టాలంటే ఇది నాకు రావట్లేదు ఇప్పుడు ఏసు ఇప్పుడు ఏసు ఇక్కడ ఏసు ఏస్తే అన్న తర్వాత ఇప్పుడు తీసు ఏది ఇవ్వండి నాకు నేను ట్రై చేస్తాను గట్టిగా చేసు ఓకే ఓకే ఇది చేసేటప్పుడు తలుచుకోండి మీ భర్తల్ని వాళ్ళ మీదున్న కోపంతో గనక రవ ఉండ కడితే నా సామిరంగా ఎంత అద్భుతంగా వస్తుందో మా అత్తగారు కూడా అదే చేస్తుంటారు అందుకే ఉండాలి ఇంత బాగా ఏంటి భూమి ఫ్యూచర్కి ఇవన్నీ పనికొస్తే నేర్చుకో ఐఏఎస్ చదివినా ఐపీఎస్ చదివినా ఇంట్లో రవ ఉండలే కట్టాలే తల్లి ఏమనుకున్నావు మా అత్తగారు చాలా బాగా పాడతారని ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదా ఒక చిన్న లైన్ మా వాళ్ళ కోసం అలా అలా కృష్ణ బారో ముందు కృష్ణ బారో కృష్ణ బారో ముందు కృష్ణ బారో అసలు మైక్ అవసరం ఆంటీ మీకు టోన్లో ఎంత ఇది ఉందంటే సౌండ్ ఉందంటే సూపర్ అసలు నా ఇక్కడ ఇక్కడ పాడితే అంతే మరి ఓ ఓ ఓ నువ్వు పాడాలా ఇప్పుడు నువ్వు పాడాలా మా భూమికి పాట ఆపితే కోపం అలా అని 24 అవర్స్ మేము పాడుతూ ఉండలేం కదా అదమ్మా అంటే ఇంకా ఎన్ని వంటలు చేస్తారు ఈరోజు ఇంకా ఏమేమి వంటలు చేస్తారు ఉప్పిట్టు ఉప్మా
ಹುಳಿ ಅವಲಕ್ಕಿ ಅಂತ ಮಾಡ್ತೀವಿ. ಹುಳಿ ಅಂತ ಪುಲುಪು, ಅವಲಕ್ಕಿ ಅಂತ ಅಟಕಲು, ಪುಲುಪು ಅಟಕಲು. ಅವಲಕ್ಕಿ ಪಾಯಸ ಕೃಷ್ಣನಿಗೆ ಇಷ್ಟ. ಸಜ್ಜಿಗ ಅಂತ ಮಜ್ಜಿಗ ಗಾದು, ಮೀರು ಅಲ ಕನೆಕ್ಟ್ ಅವಕಂಡಿ, ಅದು ಒಂದು ಸ್ವೀಟ್ ಸ್ವೀಟ್ ಕೇಸರಿ ಲಾಗಾ ಕೇಸರಿ ಬಾತ್ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. సో బేసిక్గా ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి మ్యాక్సిమమ్ ఆల్ ద డిషెస్ ఆర్ కృష్ణాస్ ఫేవరెట్స్ ఓన్లీ కదా. సో అన్ని అటుకులు ఇవన్నీ ఎక్కువ కృష్ణుడికి ప్రియమైన వంటలు కాబట్టి మనం ఈరోజు పలహారాలు తింటాం ఎక్కువ. సో మరి ఇప్పుడు కృష్ణాష్టమి అంటే మనకి వంటలే కాదు, పూజలు కూడా. మనం పూజలు కూడా చేసి మంచిగా దేవుడికి బాగా దండం పెట్టుకోవాలి. ఇప్పుడు పూజ చేద్దామా భూమి, పూజ చేద్దామా? ఓకే, తింటావా? మా బుజ్జి రాధని రెడీ చేసి సాయంత్రం చక్కగా పూజకి సిద్ధం చేయాలి కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మా భూమికి పత్తి లంగా వేస్తున్నాను. రియా డిజైనింగ్ బోటింగ్ నుంచి సత్యక్క ఈ మంచి బ్యూటిఫుల్ లంగా చేసిచ్చింది మా భూమికి. అసలు కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో, నాకు చాలా 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 నచ్చింది. ఇప్పుడు మనం దీనిని భూమికి వేద్దాం. సో ఇప్పుడు పూజలు అన్నమాట, వంటలు అయిపోయాయి, పొద్దు నుంచి అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నాము. ఇప్పుడేమో పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత అప్పుడు నైవేద్యం చేసి భోంచేయడం అన్నమాట. జనరల్గా ఇంతక మా అత్తగారు చెప్పినట్టు మనకి కృష్ణుడు పుట్టిన సమయంలోనే నైవేద్యం చేస్తాము, అప్పుడే తినాలి. అప్పుడు దాకా పొద్దున్నుంచి ఉపవాసం ఉంటాం యాక్చువల్గా. సో కాబట్టి ఫస్ట్ అయితే పూజ చేసుకుందాం, తర్వాత నైవేద్యం సంగతి చూద్దాం. మా భూమి గారు రెడీ అండి, రండి రండి. రాధ గారు రెడీ అయిపోయారు. అంటే మేము రాధ చేసాము ఈసారి. మరి పించం ఎందుకు అంటే కృష్ణుడికి ఇష్టం కాబట్టి పెట్టామండి. అన్నిటికీ మేము ఎలా ఆన్సర్ చెప్తాం? మా కూతురికి ఇప్పుడు అన్నీ పట్టుకోవాలి, నోట్లో పెట్టుకోవాలి. చూడు భూమి, హలో భూమి. దిస్ కృష్ణాష్టమి ఈజ్ రియలీ స్పెషల్ విత్ ఎ న్యూ మెంబర్ ఇన్ ద ఫ్యామిలీ. ఇక్కడ చూడండి విడ్డూరం, నా కూతురికి ఇంకా తల మీద చక్కగా జుట్టే రాలేదు. దాని జుట్టు ఊతుండు మా ఆయన, ఇంత జుట్టు ఉంది, ఎప్పుడు నా జుట్టు ఒక్కసారి కూడా దువ్వలే. అంతే కూతురు వచ్చిన తర్వాత పిల్లలను ఎవరు పట్టించుకుంటారు? అబ్బా బాబాబ్బా, అబ్బోబ్బోబ్బో, మీ నాన్న, మీ నాన్నది, మీ నాన్న నాకు ఇవ్వవా? మీ నాన్నని ఇవ్వవా? కొంచెం కొంచెం ఇవ్వు, కొంచెం ఇవ్వవే, కొంచెం ఇవ్వవే. ఏ ఇంతకీ మీరు ఫేమస్ స్టార్ ని కలవలేదు, ద ఫేమస్ స్టార్.
మా ఆయన మెరుస్తున్నాడు, వాళ్ళు ఊరికొచ్చాం, వాళ్ళ ఇంటికి వచ్చాం, లోపల నుంచి ఆనందం పొంగుతుంది. ఏమంటావు దీపు? ఏం లేదు, అలా తెలుగు అసలు బ్రహ్మాండంగా మాట్లాడతారు తెలుసా ఇప్పుడు? ఏది దీపు, ఒక డైలాగ్ చెప్పు, చెప్పు, చూడు, ఒక పెట్టు, చూడు. ప్రపంచంలో, ప్రపంచంలో అందరికన్నా, అందరికన్నా నా భార్య చెప్పు. ప్రపంచంలో, ప్రపంచంలో, ప్రపంచంలో నా భార్య, నా కూతురు. నేను నెక్స్ట్ ఏం చెప్తానో చెప్పు విను తర్వాత. ఓకే, నా భార్య అందరికన్నా, అందరికన్నా అంద అందగత్తె. చెప్పవు చెప్పవు చెప్పవు. అయినా భార్య అందగత్తె ఉంటేనే కూతురు అందంగా పుడుతుంది బాబు, అర్థమైందా? అది. సో ఎప్పుడు, హౌ డు యూ ఫీల్ అబౌట్ సెలబ్రేటింగ్ కృష్ణాష్టమి అట్ యువర్ ప్లేస్? వెరీ హ్యాపీ. ఏ మాట కామాట, మా వారు చాలా హెల్ప్ చేస్తారండి పాపం. యా బంగారు కొండ, ఏంటి చూస్తున్నావు, ఏంటి చూస్తున్నావు? నాన్న నాది, నాన్న నాది. కాదు, హరితేజ హరికథలు టైటిల్ సాంగ్ ప్రోమో మీరే డైరెక్ట్ చేశారంట బయట టాక్. అదే, ఎవరో హరితేజ అని ఒక అమ్మాయి వచ్చి అడిగింది. ఓ బాగుంటుంది అండి, అమ్మాయి బాగుంటుందండి బయట టాక్. ఆ టాక్ నాకు తెలియదు అండి. ఆ టాక్ మీకు తెలియదా అండి? పరువు పోతుంది. మా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీని పరిచయం చేస్తాను మీకు. ఆయన చాలా ఏమంటారు సైలెంట్గా కూర్చున్నారు. యాక్చువల్లీ చాలా బాగా మాట్లాడతారు, కొంచెం మాట్లాడించాలి. నేను ట్రై చేస్తాను, చూద్దాం. రండి రండి రండి. పొద్దున్నుంచి పాపం పనులు పనులు పనులు, తిరుగు తిరగడం తిరగడం, పండగ కాబట్టి ఫుల్ ఆయన అలిసిపోయారు. ఇప్పుడు దొరికారు ఖాళీగా. చూడండి ఎలా రెడీ అయిపోయి కూర్చున్నారో. యాక్చువల్లీ కన్నడ కర్ణాటకలో రాజ్ కుమార్ గారు ఎంత ఫేమసో మీ అందరికీ తెలుసు కదా. మా మాయ గారు కూడా రాజ్ కుమార్ గారు లాగే ఉంటారని చాలామంది చెప్తూ ఉంటారు. అయినా చూడండి, అసలు మీ ఏజ్ ఎంత అంకిల్? ఇప్పుడు 70? ఎందుకు ఇప్పుడు దాని గురించి అంటారా? 72. బట్ స్టిల్ 18 అట్ హార్ట్. సో మా మావయ్య ఇంటిని హాయిగా ఏమంటారు చూసుకుంటూ అలా రిలాక్స్డ్గా రిటైర్డ్ అయ్యి హ్యాపీగా ఇంట్లో ఉన్నారు. మా వాళ్ళకి ఒకసారి హాయ్ చెప్పు. హాయ్. ఇప్పుడు కాసేపట్లో మా ఇంట్లో పూజ జరగబోతోంది. సో మనందరం కలిసి పూజ చేసుకుందాం. ఓకే. మా అన్నయ్య నా ఆడబిడ్డ అర్ధమొగుడు, వీళ్ళిద్దరూ ఈరోజు పండగకి ఇక్కడికి వచ్చారనమాట. అన్న చెప్పన్న, నా గురించి ఏదో ఒకటి మంచిగా చెప్పు. చెప్పాలి. నా చెల్లెలు, నా చెల్లెలు తురు. అయ్యా మొత్తానికి ఇలా జరిగిందండి మా అత్తారింట్లో కృష్ణాష్టమి బెంగళూరులో. మీ అందరికీ నచ్చిందా? నచ్చితే ఇంకెందుకు ఆలస్యం? లైక్ షేర్ సబ్స్క్రైబ్, గంటనేమో కొట్టేయండి అంతే. నెక్స్ట్ ఎపిసోడ్లో ఫిర్మిలెంగే. అంటిల్ దెన్ హ్యాపీ కృష్ణాష్టమి. బాయ్ బాయ్.